गुड मॉर्निंग फ्रेंड्स, आई एम संदीप कुमार रेड्डी फ्रम इंजीनियर्स कॉम्पिटिटिव ट्रेनिंग अकाडमी। नेनु एसएससी जीडी की संबंधी एग्जामिनेशन एदैते उंदो ऑल शिफ्ट मैथमेटिक्स अने चेप्पबोतुन्नानु। ऑलरेडी नेनु 17th अंड 16th कूडा चेप्पानु, ओकसारी वेल्ली चूसुकोंडी। शॉर्टकट्स अनेदी मीकु कोद्दी कोत्तगा अनिपियोच्चु। आई एम एसएससी सीजीएल एस्पिरेंट, आई एम ए सीजीएसटी डिपार्टमेंट टैक्स असिस्टेंट आल्सो, इंडियन नेवी रिटायर्ड, एज यू कैन सी मी हियर। ఈ పుస్తకం మీకు కావాలనుకుంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు జనరల్ నాలెడ్జ్ సంబంధించి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది మీకు। ఎగ్జామినేషన్ ఏదైతే మీరు ప్రిపేర్ అవుతున్నారో, ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ ప్రిపేర్ కావాలనుకుంటే ఆ బుక్స్ కూడా మీరు తెప్పించుకోవచ్చు। ఇర్రెస్పెక్టివ్ పారామిలిటరీ ఫోర్సెస్, ఆర్మీ, జనరల్ నాలెడ్జ్ బుక్స్, ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్, ఇవన్నీ మీరు చూడొచ్చు, కావాలనుకుంటే తీసుకోండి। లెట్ అస్ సీ ఏమేమి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది। ఈ క్వశ్చన్స్ అనేది నార్త్ సైడ్ ఏదైతే ఎగ్జామ్ జరుగుతున్నాయో, అంటే ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఫిల్టర్ చేయడం జరిగింది, ఆ క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం। 300 grams ఆఫ్ ద సాల్ట్ సొల్యూషన్, ఒక సొల్యూషన్ ఉంది, సాల్ట్ మిక్స్ చేసింది, దాంట్లో 300 grams ఆఫ్ సాల్ట్ అనేది మనం చూడొచ్చు, దాంట్లో 40% సాల్ట్ ఉందంట। హౌ మచ్ సాల్ట్ షుడ్ బి యాడెడ్ టు మేక్ ఇట్ 50% ఇన్ దట్ సొల్యూషన్, ఎంత పర్సంటేజ్ యాడ్ చేస్తే 50-50 అయిపోతుంది। 300 grams సాల్ట్ సొల్యూషన్, దాంట్లో అంటే అది వాటర్ అయినా కావచ్చు ప్లస్ సాల్ట్ అయినా కావచ్చు, వాటర్ అయినా కావచ్చు ఏదైనా కావచ్చు అనమాట। 300 grams 40% మాత్రమే ఉప్పు ఉందన్నమాట, అంటే 300 పండ్లలో 40% అంటే 120 పండ్లు అయిపోతాయి అనమాట। ఆ విధంగా మనము మిగతాది 180 ఏంటి అంటే వాటర్ అనమాట। ఇప్పుడు 120 అలాగే ఉంది, ఎంత యాడ్ చేస్తే 180 కాస్త ఈక్వల్ అవుతుంది, 30 యాడ్ చేసినాం అనుకో, ఇక్కడ 150 అవుతుంది, ఇక్కడ ఏమైపోతుంది, ఆ 150 అనేది అప్పుడే కదా ఈక్వలైజ్ అయ్యేది। సో ఆ విధంగా మనం చేసినట్లయితే ఇక్కడ 20% అనేది ఈ వ్యారీ ఏదైతే ఉందో, ఆ 20% అనేది ఇక్కడ మనము ఎంత డిఫరెన్స్ వస్తుంది, ఆ 120 మరియు 60కి డిఫరెన్స్ ఎంత, 180కి 60 డిఫరెన్స్ అనమాట। సో ఆ విధంగా 20% అనేది 60కి డిఫరెన్స్ అయినప్పుడు 10% అనేది 30కి డిఫరెన్స్ అవుతుంది। సో ఎంత సొల్యూషన్ యాడ్ చేయాలరా మనం అంటే, దాని తగ్గట్టు మనం చూసుకున్నట్లయితే వీ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దిస్ ఆన్సర్ అనమాట। సో దీంట్లో 30 grams ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే అప్పుడు 30 grams ఆఫ్ వాటర్ అంటే 10% యాడ్ చేసినాం అనుకో, టు గెట్ ద 10% వీ డైరెక్ట్లీ మేక్ ఇట్ ఈక్వల్ అనమాట। నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్, ఎందుకంటే సాల్ట్ అనేది అబ్జార్బ్ అయిపోతుంది అనమాట దాంట్లో వాటర్లో, ఆన్ సెల్లింగ్ ఎన్ ఆర్టికల్ ఫర్ రూపీస్ 1170 షాప్ కీపర్ గెట్స్ ఏ లాస్ ఆఫ్ 10%। ఒక ఆర్టికల్ని ఈ విధంగా అమ్ముతారనమాట, అమ్మితే దానికి లాస్ వస్తుందంట 10%। లాస్ అంటే ఎంత అంటే 10% అంటే ఏంటి, 10 డివైడెడ్ బై 100 అనమాట, 1/10। సో 10 కాస్త ఏమైపోతుంది, 9కి అమ్ముతాడు అనమాట, లాస్ రావడం జరిగింది। సో ఆ 9 అనేది ఎంతకు సమానం ఇచ్చాడు, అక్కడ అమ్మిన వేల కదా, 10 కొన్న వేల అయితే 9 అమ్మిన వేల, ఆ 9 అమ్మిన వేల ఎంతకు ఈక్వలెంట్ ఇచ్చాడు 1170కి, 9 గుడ్లు 1170 రూపాయలు అయితే, 1 గుడ్ ఎంత 130 రూపాయలు, అంటే 10 గుడ్లు అంతా 1300, అంటే మన కాస్ట్ ప్రైజ్ వచ్చేసింది। కానీ ఇక్కడ ఏం చేశాడంటే మనకు 20% లాభం కావాలంట, అంటే 20% లాభం కావాలంటే 1/5 అనమాట, 5 కాస్త ఎంత కమ్మాడు, 6 కమ్మాడు। సో దాన్ని బట్టి మనం చూసినట్లయితే 5 అనేది మనకు తెలుసు 1300కి సమానం అనమాట, 5 గుడ్లు 1300 కాస్ట్ ప్రైజ్ వచ్చేసింది కదా, అది మనము 5 గుడ్లు 1300 అయితే 1 గుడ్ 260, ఇక్కడ అమ్మాల్సింది ఎన్ని గుడ్లు, 6 గుడ్లు, 6 × 260 చేస్తే 1560 రూపాయలకు అమ్మితే 20% లాభం వస్తుంది। సరే ఎలా సరికి చేశారంటే కొద్దిగా ట్రిక్కీనే, ఒక్కసారి అర్థం చేసుకుంటే మళ్ళా మీరు ఆడతారు మ్యాథ్స్తో, ఇట్లా చిటికేసి ఆడతారు। నెక్స్ట్ 0.3 బార్ ప్లస్ 0.5 బార్ ప్లస్ 0.7 బార్, సింపుల్ క్వశ్చన్ చూసుకోండి। ఒక షాప్ కీపరు మిల్క్ అట్ ద కాస్ట్ ప్రైస్ బట్ హీ మిక్స్డ్ వాటర్ ఇన్ ఇట్ అండ్ ఎర్న్స్ 25% ఆఫ్ ప్రాఫిట్, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ద మిక్స్చర్. సో ఇక్కడ ఏంటంటే 100 రూపాయలు ఉండేది ఒకవేళ కాస్ట్ ప్రైస్ అనుకో, 25% ప్రాఫిట్ అనేది రావాలా, సో 4 కాస్త 5లు అమ్మాలా, సో 100 అనేది సమానము, 4 గుడ్లు 100 సమానం అయితే ఇక్కడ × 25 అంటే 4, ఇక్కడ మనకి ఈజీగా 4 × 25 100 అవుతుంది, అదేవిధంగా 5 × 25 అంటే 125 అనమాట। ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో 25, అది డిఫరెన్స్ ఎంత, మనకి 4 కాస్త 5 అయిపోయింది కదా, అంటే 1 తేడా కొట్టింది, ఎంత మింద టోటల్ మిక్చర్ మనము 5 మింద, కాబట్టి 20% అప్పుడు వాటర్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట ఇన్ ద న్యూ మిక్చర్. 1+1/2, 1+1/3, 1+1/4, ఆ విధంగా 1+1/99,
ఇది మనము చేస్తే 3/2, 4/3 ఫ్రాక్షన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. మిగిలేది 100/2 అనేది మాత్రమే మిగులుతుంది. అంటే 50 ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఎందుకంటే మల్టిప్లికేషన్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 33 ఆర్టికల్ అనేది ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 11 ఆర్టికల్ అనమాట. సో ఎస్పి ఆఫ్ అంటే ఇంటూ కదా 33 ఈజ్ ఈక్వల్ టు కాస్పి సిపి ఆఫ్ 11 అనమాట. ఎస్పి బై సిపి అంటే 11/33 అని అనమాట ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సిపి ఈజ్ గ్రేటర్ దాన్ ఎస్పి మనం చూసినట్లయితే దీని ప్రకారము 22 అనేది లాస్ రావడం జరుగుతుంది డివైడెడ్ బై 33. సో ఆ డిఫరెన్స్ ఎంత, సిపి అనేది ఎక్కువ కదా, 33లో మైనస్ 11 చేస్తే 22 లాస్ వచ్చింది. ఎంత మీద రా అంటే కాస్ట్ ప్రైస్ మీద, ఆల్వేస్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద. 33 × 100 వేస్తే ఆన్సర్ మీకు 66/2/3 అనేది రావడం జరుగుతుంది లాస్. టోటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 120, ఇక్కడ టోటల్ అడిగాడు, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అడగలేదు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఈజీగా మనము 2³, 3⁻¹, 5⁻¹లో 3+1+1 అంటే 5 అని ఆన్సర్ చెప్పేయచ్చు. కానీ ఇక్కడ ఏమని అడిగాడు అంటే టోటల్ ఫ్యాక్టర్స్ అన్నాడు. టోటల్ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పవర్లో ఏదైతే ఉందో 3, 1, 1 దానికి ఒకటి యాడ్ చేయాలి. 3+1 × 1+1 × 1+1 ఆన్సర్ ఏంట్రా అంటే 16 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ నంబర్ అడిగితే 5 అని పెట్టేయండి, ఇట్స్ వెరీ ఈజీ. ఇక్కడ నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ అడిగాడు. మీన్ ప్రపోర్షన్ వెరీ ఈజీ, రూట్ ఆఫ్ ఏబి అనేది సూత్రం అనమాట. ఇచ్చింది ఏ మరియు బి అనుకుంటే మీన్ ప్రపోర్షన్ అనేది ఈ విధంగా రూట్ ఆఫ్ ఏబి చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా 0.012 అనేది రావడం జరుగుతుంది. ఎలా అనేది మనకు తెలుసు. వాటి యొక్క పాయింట్స్ తీసేయాలంటే మనం ఏం చేయాలంటే ఇంటూ 10³ చేసాము డివైడెడ్ బై 10⁶ అనమాట. దాని ప్రకారం 0.012 వస్తుంది. యావరేజ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ అడిగాడు 49 నుంచి 125 వరకు. ఫస్ట్ మనకు ఫార్ములా తెలుసు. ఇక్కడ ఫార్ములా ఏమిరా అంటే సమ్ ఆఫ్ ఆల్ నంబర్స్ ఫార్ములా ఏంటి, n(n+1/2). ఆ 125 వరకు తీసుకోండి, మళ్ళీ -48 వరకు తీసుకోండి. ఇక్కడ మనకి 1176 అనేది రావడం జరుగుతుంది. దీని యావరేజ్ అడిగాడు కాబట్టి డివైడెడ్ బై 48 అండి. సో ఇక్కడ నేను 1176 వరకు చేశాను. మీరు నెక్స్ట్ 1176 / 48 చేయండి, ఆన్సర్ యావరేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకంటే నేను ఓన్లీ ఆ సమ్ మాత్రం చెప్పాను అన్నమాట. మీరు యావరేజ్ చేసి చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ ఇది బాడ్మాస్ రూల్ ప్రకారం చేస్తే మీకు 91/9 అనే ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఫర్దర్ రేషియో అండ్ ప్రపోర్షన్ రిలేటెడ్ 12:13 = 24:x. అయితే ఎక్స్ వాల్యూ అనేది మనకు 26 అనేది రావడం జరుగుతుంది. 67% ఆఫ్ 26 అనేది మనకు ఆన్సర్ 17.42 అనేది వస్తుంది అనమాట. సేమ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 50 mangoes = సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 apples అనేవి, సారీ మ్యాంగోస్ అవి యాపిల్స్ కాదు. సో అక్కడ సిపి బై ఎస్పి అనేది రావడం జరుగుతుంది 10/50. అప్పుడు మనము ఎస్పి అనేది గ్రేటర్ దాన్ సిపి కాబట్టి 40 ఎక్కువ ఉంది అపాన్ 10 కాబట్టి 400% ఓవరాల్ ప్రాఫిట్ అనేది రావడం జరిగిందనమాట. నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం చూసినట్లయితే రెండు నంబర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఆ పేర్ ఎలా, ఎన్ని నంబర్ ఆఫ్ పేర్స్ పాసిబుల్ అని అడిగాడు. ఈ హెచ్సిఎఫ్ ఎల్సిఎం చూసినట్లయితే 12/720కి, ఇక్కడ 720 మనము ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు అనమాట 12/60. సో దీని ప్రకారం మనం చూసినట్లయితే 12/60 మిక్స్ చేస్తే దాని తర్వాత 10 వస్తుంది. మీరు ఈ క్వశ్చన్ మీరు చేయండి. దెర్ ఇస్ సమ్ స్మాల్ కరెక్షన్ ఫ్రమ్ మై సైడ్, నేను ఐ డన్ సమ్ స్మాల్ మిస్టేక్, యూ డూ ఇట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ మనం చూసినట్లయితే x = y అనేది 6:5, y = z అనేది 9:25. నెక్స్ట్ ఫైండ్ x → y → z అన్నాడు. సో ఆల్రెడీ నేను చెప్పాను దీన్ని ఈజీగా ఎక్స్ వై వాల్యూస్ వై జెడ్ వాల్యూస్ రాసి మీరు ఆ 5 ఇట్ సైడ్ రాసి 9 ఇట్ సైడ్ రాసి ఆన్సర్ అనేది 54, 45, 125 అనేది వస్తుంది. ఎవరైతే ఇంతకుముందు వీడియోలు చూసింటారో వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అన్నీ చిటికలు అయిపోతుంటాయి అన్నమాట. ఏ బాయ్ 9 ఆరెంజులు ₹16 కొనుక్కున్నాడు, అమ్మేటప్పుడు 11 ఆరెంజులు 20 అమ్మాడు అనమాట. ఇక్కడ ఏం చేయాలంటే మనము ఆరెంజెస్ కానీ లేదా ప్రైస్ డబ్బులు కానీ ఈక్వల్ చేయాలి. ₹1 కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ప్రకారం చూసుకోండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజెస్ ఈక్వల్ చేద్దాం. ఫస్ట్ ఆరెంజ్ చేద్దాం 16/9, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 1 ఆరెంజ్ 20/11. దీని ప్రకారం మనకు చేస్తే ఆన్సర్ అనేది వాటి యొక్క ప్రాఫిట్ పర్సెంట్ అనేది సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ కాస్ట్ ప్రైస్ వస్తుంది. ప్రాఫిట్ పర్సెంట్ అనేది 31.8 అనేది రావడం జరుగుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఆన్ ఎంతమంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత మీద 4000 మీద 5% రేట్ ఇచ్చాడు. యాన్యువల్లీ కాంపౌండెడ్ ఆఫ్టర్ 2 ఇయర్స్ కనుక్కోమన్నాడు. మనకు తెలుసు x + y + xy / 100 చేస్తే
ఏదైతే రేట్ పర్సెంట్ ఉందో అది మనకు వస్తుంది 10.25 అనేది రావడం జరుగుతుంది. ఆ 10.25% ఆఫ్ 4000 ఈ 410 అనేది ఆన్సర్ చెప్పుకోవచ్చు అనమాట. స్పీడ్ ఏ ఇస్ టు బి యొక్క స్పీడ్ 3:4 అయితే టైం అనేది 4:3 అనమాట. దాని ప్రకారము టైం డిఫరెన్సు ఇక్కడ బి అనేవాడు ఇక్కడ మనం చూస్తే 30 మినిట్స్ మో ఏ టేక్స్ 30 మినిట్స్ మోర్ దాన్ బి అంటే ఏ అనేవాడు 4 మరియు బి అనేవాడు 3 అనమాట. వాళ్ళ యొక్క తేడా వన్ డిఫరెన్స్ ఎంత అంటే 30 నిమిషాలు ఎక్కువ అనమాట. అయితే బి టైం టేకింగ్ ఎంత అంటే 3 అనమాట, అంటే 90 నిమిషాలు అని చెప్పి మనం అంటే 1.5 గంట అనమాట. ఒక ఎలక్షన్లో విన్నర్ 64% వస్తే లూజర్కి ఎంత వస్తుంది, 100లో 64 పోతే 36 అనమాట. ఆ 28% ఇచ్చాడు మనకి, ఎంత లీడ్ వచ్చినాడు 2240 లీడ్ వచ్చినాడు అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఆ 28% 2240 అయితే 1% 2240 డివైడెడ్ బై 28 100% కాబట్టి యూతల 100తో ఇంటూ చేస్తే అవతల కూడా ఇంటూ 100 చేయాలి, అప్పుడు 8000 ఓట్లు అనేది తెలిసిపోతుంది. ఒక నెంబర్ అనేది డివైడ్ చేయడం జరిగింది విత్ ద 44, దెన్ ద డివైజర్ విల్ బీ 432 అండ్ ద రిమైండర్ విల్ బీ 0. మనకు తెలుసు ఒక నెంబర్ని ఈ విధంగా ఎక్స్ బై 44తో డివైడ్ చేస్తే మనకి నెక్స్ట్ వచ్చేది డివైజర్ 432 అండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ప్లస్ ఆర్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ మనం చూసినా ఎక్స్ బై 31 = R అయితే ఎక్స్ ఈక్వల్ టు ఆ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని డివైడ్ చేస్తే కామన్ సెన్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ రిమైండర్ ఆల్వేజ్, ఎందుకంటే ఈ 31 తోటి విధంగా 41 తీసేస్తే ఇక్కడ ఈజీగా మనకి ఏమొస్తుందంటే 11 అనేది రావడం జరుగుతుంది. సో 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఇస్ టు బి చూసినట్లయితే వాళ్ళ నెంబర్ 4:5 అంట, వాళ్ళ దగ్గర స్క్వయర్స్ 4x² 5x² 99 అనమాట. 41x² ఇది కొద్దిగా రాంగ్ ఇన్అడక్యుట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చేశారు, డోంట్ వరీ, ఈ క్వశ్చన్ అనేది రాంగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళే. ఒక డిఫరెన్స్ ఆఫ్ బాయ్ అండ్ ఏ గర్ల్ చూడండి, గ్రాండ్ మదర్ చూడండి, ఇక్కడ 50 సంవత్సరాలు అంట. జీ గ్రాండ్ మదర్ ఆల్వేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 50, వాళ్ళ యొక్క సమ్ జీ ప్లస్ బి 152 అనమాట. సాల్వ్ చేస్తే గ్రాండ్ మదర్ 101 బాయ్ అనేది 51 రావడం జరుగుతుంది. ఎక్స్ అనేవాడు 50 రోజుల్లో చేస్తాడు, కానీ 5 మంది ఎక్కువ ఎక్స్ మెన్ అనేవాళ్ళు 50 రోజులు 5 మంది యాడ్ అవుతారంట 11 రోజుల ముందే కంప్లీట్ చేస్తారంటే ఇక్కడ M1D1 = M2D2 ప్రకారము X×55 = X+Y×55 - 11 అనమాట. ఆన్సర్ అనేది X=20 రావడం జరుగుతుంది. ఒక టాంజెంట్ సర్కిల్లో ఒక టాంజెంట్ ఉంది, దాని యొక్క లెంగ్త్ ఇచ్చాడు 24, మధ్యలో హాఫ్ ఆఫ్ చేస్తే 12 వస్తుంది అనమాట. ఒక రేడియస్ నుంచి ఒక డిస్టెన్స్ ఎంత అంటే 5 అనమాట. సో ఈ విధంగా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం డయాగనల్ అనేది 13 రావడం జరుగుతుంది. ఆ డయాగనల్ అనేది రేడియస్ అనమాట. ఆ రేడియస్ అనేది వచ్చిన తర్వాత ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటే πr² చేస్తే 169π అనేది రావడం జరుగుతుంది. ఒక ఆర్టికల్ అనేది 1352కి అమ్ముతాడు, తనకి 4% ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 14%, ఒకవేళ 14% ప్రాఫిట్ కావాలంటే అతను ఎంతకు అమ్మాలా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 104% అంటే 1352, 1% అంటే 1352, ఎంత ప్రాఫిట్ కమ్మాలా 114, కాబట్టి ఈజీగా మనకి 1482 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒక ట్రైన్ లెంగ్త్ ఇవ్వడం జరిగింది 180 మీటర్లు మూవింగ్ 20 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఒక మెన్ క్రాస్ చేయాలంటే ఎంత టైం పడుతుందంటే 6 సెకండ్స్ పడుతుంది, స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి. యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది, రేషియో 2:3:5 అంటే 2x + 3x + 5x అంటే 10x, టోటల్ ఎంత ఇంటర్నల్ యాంగిల్స్ సమ్ 180, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 18, యాంగిల్స్ కనుక్కోమంటే 18 36, 13 54, 18 95, ఆ విధంగా చేయండి వచ్చేస్తుంది యాంగిల్స్. యాంగిల్ అంటే సెమీ సర్కిల్ అన్నాడు, మనకు తెలుసు సెమీ సర్కిల్ ఎంత 90 డిగ్రీస్, పాయింట్ అరౌండ్లో 360 డిగ్రీలు అనమాట. లాస్ట్ క్వశ్చన్, 350 మీటర్ల ట్రైన్ 200 మీటర్ల బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది అనమాట, డిస్టెన్స్ 350 + 200, ఎంత టైంలో డివైడెడ్ బై మనము 30 సెకండ్లు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ విధంగా చేస్తే మనకి ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో చూసినట్లయితే 55/3 వస్తుంది, కిలోమీటర్లో అంటే కన్వర్ట్ చేసుకుంటే 66 కిలోమీటర్ పర్ అవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాథమెటిక్స్ కూడా మీరు ట్రై చేయండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది ఎక్కడో దగ్గర మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కడో దగ్గర ఇట్స్ ఓకే, బట్ మీ వరకు క్లారిటీ ఉండాలా. డు నాట్, ఏదైనా మిస్టేక్ జరిగితే ఇట్ హ్యాపెన్స్, తొందరగా మేము చాలా చేస్తూ ఉంటాం, ఎన్ని వీడియోలు చేయాల్సి ఉంటుంది, రివ్యూలు పెట్టాల్సి ఉంటుంది, ఇట్ హ్యాపెన్స్, బట్ బుక్స్ మాత్రం తీసుకోండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.